టీడీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష బాధిత కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని తెల్ల రేషన్ కార్డు వారికి 10000 ఆర్థిక సహాయం అందించాలని ఇటీవలే కరోనాతో ఏ మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు అందిస్తూ ఆర్థిక ఇబ్బందుల గురైన రేషన్ కార్డుదారులకు 10000 ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షులు రాణా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే తన స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాతపూడి రామకృష్ణ, కార్పొరేటర్ పలివెల త్రిమూర్తులు, కర్రి వెంకటరాజు గణపతి, కాళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు. అందులో అందరూ కూడా వేల కోవిడ్ నష్టపోయి అందక చాలా మంది చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా 25 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఇందులో భాగంగా మేము ప్రభుత్వానికి ఎంఆర్ఓ పోలీసులు ఇవ్వడం కానీ ఆర్డీ ఆఫీసులు ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ ఆఫీసులు ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా వీళ్ళందరికీ కూడా సాయం చేయమని ప్రభుత్వ పూర్వంగా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా నాయకులు అన్ని విధాలా కూడా ప్రజలకి చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సాధారణ దీక్ష పేరుతో మరి నాయకుడు ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయమని ఆదేశించిన మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలు డిమాండ్లో స్థానిక మాజీ శాసనసభ్యురాలు అనంతలక్ష్మి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కొన్ని విద్యా విధానంలో ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఒకటి హౌసింగ్, రెండు బీమా. గతంలో చంద్రన్న బీమా అన్న కార్యక్రమం పెట్టినప్పుడు ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు 5 లక్షల రూపాయలు, సాధారణ మన ఇంకా 2 లక్షల రూపాయలు, 2,46,00,000 మందికి జీవన ఈ జీవిత బీమా కార్యక్రమం మేము చేయడం జరిగింది. చనిపోయిన ప్రమాదవశాత్తు చనిపోయిన వాడికి హాస్పిటల్లో పోస్ట్ మార్టం అవ్వకుండానే బాడీ ఇంటికి రాకముందే 5,000 రూపాయలు మట్టి ఖర్చు పెరిగిన నిమిత్తం ముందుగా అక్కడికి పట్టుకెళ్లి సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో కూడా బీమా కార్యక్రమానికి నాంది పలకలేదు. ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయలేదు. ఇటీవల చెప్తా ఉన్నారు కుటుంబంగా ఒక్కడికే ఇస్తాం బీమా, అది కూడా పేరు మార్పు చేసుకుని వైఎస్ఆర్ బీమా పథకం పెట్టుకుంటాం.